ఈరోజు మనం బబ్లీ యొక్క అబాకస్ సహాయంతో రెండు అంకెల సంఖ్యలను అరువుగా తీసుకొని తీసివేతలు చేయడం నేర్చుకుంటాము అరే భలే బబ్లీ మీరు అబాకస్ సహాయంతో చదువుతున్నారు అవును అమ్మా బబ్లి చూడండి ఈ ప్లేట్లో నలభై బిస్కెట్లు ఉన్నాయి ఈ బిస్కెట్లలో పదిహేను నేను కూజాలో నింపుతాను కాబట్టి ఇప్పుడు ఈ ప్లేట్లో ఎన్ని బిస్కెట్లు మిగిలి ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి మనం బిస్కెట్ల సంఖ్య నుండి బిస్కెట్లను తీసివేయాలి అవును కానీ ఈ అరువు తీసుకునే వ్యవకలనం చేయకుండా అబాకస్ సహాయంతో పరిష్కరించగలరా అబాకస్ సహాయంతో తీసివేతలు చేయడం ఎలా రా వివరిస్తాను మనం నలభైలో నుండి పదిహేను తీసివేయాలి కాబట్టి మనం కేవలం పదుల పదులగళ్లలో నాలుగు పూసలు పెడితే ఒక్కడు నాలుగు పదులు అనగా నలభై అవుతుంది ఇప్పుడు మనం వీటి నుండి ఒక పది మరియు ఐదు ఒకట్లను తీసివేయాలి కానీ ఇక్కడ ఒకట్ల ఒకట్లగళ్ళలో సున్నా పూస ఉంది కాబట్టి మనం నలభైలో పదిహేనుని ఎలా తీసివేస్తామో ఒక పది అంటే పది ఒకట్లు ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి మనం పది గళ్లలో నాలుగు పదులలో నుండి ఒక పది అరువుగా తీసుకుంటాము అవును అరువుడు పదుల గళ్లలో ఒక పది అనగా ఒక పూసను తొలగిస్తాము మరియు ఒకట్ల గళ్ళలో పది ఒకట్లు లేదా పది పూసలు వేస్తారు ఇప్పుడు నలభైలో పదిహేను తీసివేయడానికి మొదట ఒకట్ల గళ్ళలోని పది పూసలలో ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు పూసలను తొలగిస్తాము తరువాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పూసలు మిగులుతాయి ఇప్పుడు మనం పదుల గళ్లలో తీసివేస్తే ఇక్కడ మనం మూడు ముత్యాలలో ఒక ముత్యాన్ని తీసివేస్తాము అప్పుడు రెండు ముత్యాలు అంటే రెండు పదులు మిగిలి ఉంటాయి అవును ఇప్పుడు పదుల గళ్లలో రెండు పూసలు మరియు ఒకట్ల గళ్లలో ఐదు పూసలు మిగిలి ఉన్నాయి కాబట్టి రెండు పదులు మరియు ఐదు ఒకట్లు ఇరవై ఐదుకి సమానం అవును ఈ నలభై బిస్కెట్లలో పదిహేను బిస్కెట్లను ఒక కూజాలో నింపడం ద్వారా ఈ పెట్టెలో ఇరవై ఐదు బిస్కెట్లు మిగిలి ఉంటాయి బాగుంది బబ్లీ మీరు రాయకుండా తీసివేతలు చేయడం నేర్చుకున్నారు అవునమ్మా మీరు నాకు బాగా నేర్పించారు మిత్రులారా ఈరోజు మనం బబ్లీ యొక్క అబాకస్ సహాయంతో రాయకుండా రెండు అంకెల సంఖ్యలని అరువుగా తీసుకొని తీసివేతలు చేయడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మన చుట్టూ ఉన్న విషయాలను తెలుసుకోవడం నేర్చుకుంటాము